ఇచ్చాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతాకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యాదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవస్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కొరొక్కు అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలామంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్తా నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్తా అందరూ అని కోరు ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కడ్డి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్షస్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ, గయా ప్రాంతం, కుక్కుడేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిత్ర, చరిష్మా అనే వ్యక్తి, అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీత గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ, మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికి వెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం, ఆమెని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ. శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళబాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతుకునాడుకోవడం, అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇలాగ ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో గత పాలకులు, మరంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండందరబాబు పనిచేశాడు చేశారు కదా. అంటే ఇక్కడ అక్కడ ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరికి ఉంటుంది తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగత్యం
రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ స్థానికంగా బతకపోతే వర్మకు లైఫ్ జాత రాజీ జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మగారిని దించి నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే మీకు నేను ఎమ్మెల్సీ పదవిస్తాను. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి రాజకీయం దెబ్బతింటుంది. ఓకే, సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్రకోణంలో ఆర్జీవీ గారికి మరొక రకంగా వెన్నుపోటు చరిత్ర మూడవ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైనా గెలుపు మాత్రం నలుగురిపై బండినడుకు మాత్రం కాదు. అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే వాళ్ళు పిఠాపురంలో గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను, ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు 65. ఓకే, సో కాబట్టి అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే పిఠాపురం కాకుండా కాకినాడ కనుక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టేవాడేమో. సో ఏదైనా సరే ఆయన రాజకీయ చరిత్ర ఎలక్షన్ అయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది, బీజేపీలో మెర్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, అంటే నెక్స్ట్ అంతే ఉత్కంఠగా ఉన్న మరొక నియోజకవర్గం హిందూపూర్. అక్కడ ఇప్పటి వరకు టీడీపీ జెండా తప్ప ఇంకొక జెండా ఎగరలేదు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గం, అక్కడ ఒక మహిళని జగన్ రంగంలోకి దించారు, దీపిక. సో బాలయ్య గారికి ఎట్లా ఉంది విజయ అవకాశం? అంటే ఆయనే పెద్ద జ్యోతిష్యుడు, ఆయనకన్నీ తెలిసినవాడు. గత చరిత్ర మొత్తం చూసినట్లయితే ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా చూసినవాడు కాదు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, పిఏలే రాజ్యపాలన చేసేవారు. కాబట్టి ఈ మధ్యకాలం 4-5 సినిమాలు మళ్ళీ ఆయన్ని ఫేమ్లో తీసుకొచ్చిన, అంటే గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంపై దృష్టి పెట్టలేదు. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ప్రెసిడెంట్కి రాజీనామా చేయలేదు ఆయనకి. ఓకే, సో ఆయన ఎప్పుడు కూడా బాలకృష్ణ గారిని ఎప్పుడు ఒక మాట అన్నారు ఇక్కడ అసెంబ్లీలో కూడా. మధ్యలో కొన్ని మాటలు అన్నారు చివరిలో, కానీ ఈసారి అక్కడ త్రిముఖ వ్యూహం జరుగుతుంది. స్వామి పరిపూర్ణానంద గారి ఎఫెక్ట్ బాలయ్య బాబుకు ఇబ్బందికరంగా మారుతుంది. సో కాబట్టి ఈసారి హిందూపర నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు తన్నులు తినకుండా కొట్టించుకోకుండా ప్రయత్నం చేసుకోవాలి. ప్లస్ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులను ఎప్పుడైతే మనం ఆదరిస్తామో మనకు అందాల్సిన ప్రతి సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి. సో బాలయ్యబాబు గారి జాతకం కూడా ఈసారి కాస్త వ్యతిరేకత మూట కట్టుకున్న ఆయన లక్ష్మీ నరసింహోపాసకుడు కాబట్టి వైసీపీ విజయానికి హిందూపురం టీడీపీ విజయానికి కేవలం అతి తక్కువ ఓట్ షేర్తో బాలకృష్ణ బయట పడవచ్చు. ఇంకేదైనా వ్యూహాత్మకంగా పరిపూర్ణానంద, ఎందుకంటే ఆయనకి అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ అండి. హిందూపురంలో కొన్ని వేల కుటుంబాలు పరిపూర్ణ దాసోహం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఎఫెక్ట్ అక్కడ బాగా పడుతుంది కాబట్టి మెజారిటీని తగ్గించగలుగుతారేమో కానీ గెలుపు అనేటువంటిది వైసీపీకి అక్కడ కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుంది. ఏదైనా మేనిఫెస్టో ఎఫెక్ట్ పడితే చెప్పలేం. రైట్, మరొకటి కుప్పం, చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాము, అసెంబ్లీలో కడుగు పెట్టనివ్వమని శపథం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక కుప్పం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గం, ఆయన ఏం చేసినా
ఏం చేయకపోయినా హామీలు ఇచ్చినా ఇచ్చినవి నిలబెట్టుకోలేకపోయినా గత కొంతకాలంగా ఆయన గెలుస్తూనే వచ్చారు. అది ఆయనకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ కానీ, ఎలక్షన్ నామినేషన్ రోజులు కానివ్వండి, ఎలక్షన్ పోలింగ్ రోజు కానివ్వండి, ఎలక్షన్ కౌంటింగ్ 4 నంబర్ ఆయనకి వ్యతిరేకం పూర్తి స్థాయిలో, 4 అనుకూలం కాదు. 25,630 ఓట్లతో చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతున్నారు. 25,630 ఓట్లు అంటే గత గత 2019 పోలింగ్ని కౌంటింగ్ని తీసుకునే విధంగా గుడిపల్లె మండలం ఒకటి ఉంది, అది పూర్తి స్థాయిలో 25,36,40,000 ఓట్లు గలంత అయిపోయింది. ఎందుకంటే అక్కడ కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈసారి లేదు. ఆ మండలమే ఆయనకి ఎప్పుడు కంచుకోట. అది కాకుండా స్థానిక ఉండేటువంటి భరత్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకోవడం, కృష్ణా జలాలు తొలిసారి ఆ గుడిపల్లె మండలంలోకి రావడం, తాగునీటి ఎద్దడి లేకుండా చేయడం, కొంత అభివృద్ధి పనులు, అందులో పొంగనూరులో ఓడించాలని ఆయన్ని, కుప్పంలో ఓడించాలని ఈయన్ని, ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. ఒకవేళ బాబు గెలిస్తే, ఇక గ్రహ ఫలితాలు కూడా మనం తప్పని చెప్పుకోవాలి. ఇంకా అంటే ఇక ధర్మం ఉన్నటువంటిది కలియుగంలో లేదనుకోవాలి, ఇక ఆ ప్రాంతంలో లేదనుకోవాలి. ఎందుకంటే మీరు ఫిగర్ తో పాటు చెప్తారు 100% అండి. 26,000 మీరు ఏ సర్వే సంస్థలైనా చూసుకోండి, నాకంటే తోపులు తురుంకాళ్ళు ఉన్నారు జ్యోతిష్యం, చాలా సామాన్యం జ్యోతిష్యంలో, నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. కుప్పం ఓడిపోతుందా లేదా అనేది ఒకే ప్రశ్న, సింగిల్ వాడు చెప్పాడు ఓడిపోతాడు. ఓకే, ఇది మీ ఛాలెంజ్. రైట్ రైట్. నెక్స్ట్ నగరి విషయానికి వద్దాం. రోజా గారు అక్కడ పోటీ చేస్తారు, ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇక్కడ ఇక నగరి వచ్చేసరికి సరే ఆమె జాతకం మొట్టమొదటిసారిగా నేమాని భాస్కర్ గారు నా చేత రాయించారండి. సుమారు 500 పేజీలు నిశితంగా పిన్ టు పిన్ రాసి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాతో కొంతకాలం మింగిలై ప్రతి విషయానికి ఇలా చేయండి ఇలా చేయండి సూచనలు ఇస్తూ ఉన్నాం. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యాటిట్యూడ్ మార్చుకున్నారు, సో ఇబ్బందులు పడ్డా ఇబ్బందులు ఆదుకున్నాం, సుఖాల్లో హ్యాపీగా ఉన్నారు, జబర్దస్త్ ద్వారా ఏదో సంపాదించుకున్నారు, కానీ నియోజకవర్గానికి దూరంగా ఉంటారు. నియోజకవర్గంలో నాకు అసమ్మతి గళం పెరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రధాన నాయకులతో ఈమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. దైవ బలం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు పనిచేయదు. సో ఈసారి నగరిలో ఆమె ఓటమికే గ్రహస్థితులు బలంగా ఉంటాయి. సో ఈసారి అక్కడ కొద్దిగా ఆమెకు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా చేస్తున్న పూజలు పునస్కారాలు ఏదన్నా ఫలిస్తే అప్పట్లాగానే 1,200 ఓట్లతోనో 2,000 ఓట్లతోనో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంత చరిష్మాలో కూడా ఆమె గెలవకపోతే ఇంకా ఆమె అంత దురదృష్టంగా మనకు లేనచ్చు. నా అంచనా ప్రకారం నగరిలో రోజా ఓటమి ఖాయమైంది. ఇక 40 రోజులు టైం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకుని దైవ బలాన్ని పెంచుకుంటూ చేసిన తప్పులకి వాగిన వాగుడికి ఆత్మ పరిశీలన చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో వైసీపీ అకౌంట్లో చిత్తూరు జిల్లాలో ఆ సీటు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మరొకరు లోకేష్, వాళ్ళ తండ్రి గురించి చెప్పారు, మామయ్య గురించి చెప్పారు, కుమారుడు లోకేష్ పరిస్థితి ఏంటి మంగళగిరిలో? అంటే ఇక్కడ లోకేష్ గారి జాతక ప్రభావంలో ఒక ప్రధానమైన ప్లానెట్, రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో 35% మాత్రమే అతను సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం. ఓకే, నేను ఉండేది మంగళగిరిలోనే కాబట్టి మేము
లోకల్ గా ఉన్నటువంటి అబ్జర్వేషన్ చేస్తుంటాను. గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అంత స్వీప్లో కూడా మంగళగిరిలో ఓట్ బ్యాంకు ఆయనకి లేకుండా పోయింది. అతనికి ఏమొచ్చింది, సరే పెదవట్ల పొడి, దుగ్గిరాల, నందివెలుగు ఆ మండలాలు, కొంత పొన్నూరు నుంచి కూడా కొన్ని కలుస్తాయి, వాటిలో నెగ్గుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత గెలిచాడు, ఆ తర్వాత మళ్ళీ మార్చారు, గంజి చిరంజీవికి ఇచ్చారు. గంజి చిరంజీవి యుద్ధం టైట్ ఫైట్ జరిగింది. ఇప్పుడు అక్కడ పద్మశాలి ఓట్ బ్యాంక్ కీలకం, సుమారు 112,000 ఓట్లు పైన వాళ్ళవి ఉన్నాయి. రెండోది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, అటు మురుగుడు వారి ఎమ్మెల్సీ గారి కోడలు ప్లస్ కాండ్రు కమల యొక్క కూతురు ఎడ్యుకేటెడ్, స్థానికంగా అందుబాటులో ఉంటారు. సో అక్కడ పద్మశాలి దేవాంగ ఓట్లు కీలకం. ఎప్పుడు సిపిఐ సిపిఎం కంచుకోటది. అటువంటి ప్రాంతంలో మేషరాశికి ఈసారి అనుకూల భవనాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ కూడా విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడక అయితే కాదు. ఈసారి కూడా ప్రతికూల వాతావరణమే అక్కడ ఎక్కువ గోచరిస్తుంది. ఒకవేళ విధి వక్రించి కనుక గెలిస్తే 5,000 ఓట్లు బయటపడతాడు, అది కూడా కష్టమే. రైట్. ఇక పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ గారి గురించి, అఫ్ కోర్స్ ఆయన్ని ఓడించాలని, ఆయనను కూడా రానియకుండా అడ్డుకోవాలని ప్రయత్నం మామూలుగా కూటమి చేస్తూనే ఉండొచ్చు గాక, అతని గ్రౌండ్ రియాలిటీస్ మీకు ఏమనిపిస్తూ ఉన్నాయి? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలో 100,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే ఇక్కడ పులివెందులో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడానండి చాలా దూరపు ఆలోచనతో ఉంటారు, తప్ప తాత్కాలికంగా మాటలో తాత్కాలికమైనటువంటి ఒడిదుడు లొంగి మనుషులు అయితే కాదు. సరే, సర్వేలు చాలామంది ఈసారి కడపలో పులివెందుల్లో జగన్మోహన్ గెలవడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కుటుంబ సభ్యులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రతి ఓటరు ఒక రాజకీయ నాయకుడు అనండి. నువ్వు కామన్ పీపుల్ దగ్గర మనం మైకి పెడితే వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ శక్తులు మనం పనికిరావండి. వాళ్ళు ఉత్తమ జర్నలిస్టులు అందరూ ఎవరంటే పులివెందుల పాపులేషన్ అనండి. సో మెజారిటీ తగ్గిస్తారేమో కానీ ఓటమిని మాత్రం పులివెందుల ప్రజలు అంగీకరించరు. సో అక్కడ విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకే. సో జగన్కి 90,000 నుంచి 100,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అదే కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. డిపాజిట్ వస్తే అదృష్టమే. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని వైఎస్ శర్మిల ఏంటండి, దశరథ మహారాజు కూటమికి వెళ్ళినటువంటి వశిష్ఠుడు సీతాదేవిని పిలిచి అమ్మా నీ భర్త ఎవరు అని అడిగాట. ఎవరు అని అడిగితే ఆమె ఏం చెప్పుంటుందండి, రావణ అమ్మగుడు అని చెప్పుకుందా, చెప్పలేదు. అయితే మా అయ్య జనక మహారాజు అని చెప్పుకుందా, లేదు. నేను దశరథ మహారాజు గారి కోడలనండి అని చెప్పింది. దశరథ మహారాజు కోడలు అంటే నీకు పెళ్ళైనా నీవు నీ ఇంటి పేరు మార్చుకోకుండా నీ పుట్టింటి పేరునే పెట్టుకొని కట్టుకున్న మొగుడు యొక్క కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా నీవు నీ వైఎస్ పేరు ఇంకా నువ్వు వాడుకుంటున్నావంటే ప్రజలేమి అక్కడ పిచ్చోళ్ళు ఏం కాదండి. నిజంగా ఎప్పుడైతే ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ రోజే నిజంగా రాజశేఖర రెడ్డి మరణించిన రోజండి మనం. కాబట్టి అక్కడ ప్రజలు షర్మిలను రాజశేఖర రెడ్డి కూతురుగా మరిచిపోయారు. ఆమె ఒక డిపాజిట్ వస్తే ప్రజలు ఆమెను సమర్థిస్తారు, ఆమె డిపాజిట్ కూడా రాదండి అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలంగా ఉంది రావటానికి 107 నుంచి 118 సీట్ల వరకు వస్తుంది. అది ఏ రకంగా ప్రిడిక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి జాతకం చూసా, లేదంటే ఆయన పుట్టిన బర్త్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోనా, లేదంటే ఈ కూటమిలో ఉన్న ఈ కలిసిన ముగ్గురు లీడర్ల జాతకం బట్ట? ఇక్కడ
175 స్థానాలు. ఏ స్థానానికి ఆ స్థాన బలం? ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ ఉంది, 1952లో ఎస్టాబ్లిష్ అయినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ సీట్. ఆ రోజు ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ఏంటి? యాజ్ పర్ యాజ్ మేధిని జ్యోతిష్యం ప్రకారం ఒక రాజకీయ ప్రొడిక్షన్ చేయాలి అని అంటే ఆ ప్రాంతం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆనాటి గ్రహస్థితులు ఏంటి, ఆనాటికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క గ్రహస్థితులు ఏంటి, పార్టీ ఆవిర్భావం ఏంటి, వ్యక్తిగత జాతకం ఎంతవరకు దోహదపడుతున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే 2019లో 151 సీట్లకి ఆ భూమండలం ఆయనకు యోగించింది. సో 5 సంవత్సరాల సమయంలో ఆ గ్రహస్థితులు అనేక రకాల మార్పులు వచ్చేసరి గురుమూడమే శుక్రమూడమే సూర్యచంద్ర గ్రహణాలు ఎక్కువ ఉన్నాయి, ముహూర్తాలు లేకపోవడం, కొంత అనుకూల గ్రహస్థితులు అనుకూల వాతావరణం లేకపోవడం, 2 శుభగ్రహాలకి 7 పాపగ్రహాలకి ఆధిపత్యాలు రావడం పూర్తి స్థాయిలో రాజకీయం మీద ప్రభావం పడుతుంది. 400 MP సీట్లు కావాలనుకుంటున్న మోడీ గారికి కూడా ఈసారి ఎదురైతే ఎక్కువగా ఉంటుంది, 270-280కి వచ్చి ఆగిపోతాడు ఆయన కూడా. ప్రాంతీయ పార్టీల హవాలు ఎక్కువ అవుతాయి. సో కాబట్టి ఒక నియోజకవర్గంలో విజయ అవకాశాలు నిర్ధారణ చేయాలంటే ప్లస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి రేఖాగణితం మీద, లాంగ్ లాచిట్యూడ్ లాచిట్యూడ్ మీద, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం, ఆ పార్టీ యొక్క బలం ఆ ప్రాంతానికి క్రోడీకరించుకున్నప్పుడు మాత్రమే చేయం. కాబట్టి రూరల్ ప్రాంతాలు, ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి 900 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో, రేడియేషన్ ఎంతుందో, సముద్ర మట్టానికి 180 అడుగులు ఎత్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మేజర్ ప్లస్గా మారుతున్నాయి. కాబట్టి విజయం పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతికూల వాతావరణంలో ఈ రోజున కనుక ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు లింగమనేని రమేష్ ఇల్లు గనక వదిలేసి, అప్పట్లోనే బస్సులో పడుకున్నాను బాత్రూంలో పడుకున్నాను చెప్పుకున్నాడు కదా, అట్టగా పడుకుంటూ ఆయన పార్టీ ఆఫీసులో కానీ లింగమనేని ఆక్రమిత స్థలంలో కానీ బీ ఫారం ఇస్తే ఓటమి పాలయ్యే వాళ్ళు 112 మంది ఉంటారండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.